కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన్నే మీకు రక్షణ పొందువారయ్యుందురు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12కొరికేని కనబడెను, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులకందరికి కనబడెను, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టియున్న నాకును కనబడెను. ఏలయనగా, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైననేమి, నా వారైనేమి, అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడాయనను లేపలేదు. గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలమును మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను, గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన అధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచూ ఉండవలెను. కడపట నశింపజేయుబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు ప్రాదముల క్రింద లోపర్చియుంచెను. సమస్తమును లోపర్చబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చినవాడు తప్ప సమస్తమును లోపర్చబడియున్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.
మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడవలసిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనక తిందుము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజగానే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చింత ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దానిదాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేపవాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదము కలదు గదా. ఋతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది మొదట మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరమ్రోగగానే మనమందరము మార్పు పొందదుము. బూరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది. వ్యర్థమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము వృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి.